हाय गाइस वेलकम टू उदय चैनल रंडी ई रोजु अंदमैन मोक्कनी इंका अंदंगा तैयार चेद्दाम गिफ्ट के इव्वडानिकी ई मोक्कनी तैयार चेयडानिकी मुंदु मट्टी तीसुकुंदाम कोकोपीट रेड सॉइल वर्मी कंपोस्ट समानंगा तीसुकुनी दानिनी बागा मिक्स चेयाली बागा कलिपिन तर्वात मन की पुड़ पुड़गा उंडाली मट्टी मिक्स चेसेटप्पुडु एंत मेत्तगा कलुपुकुंटे मोक्क अंत हेल्दीगा पेरुगुतुंदी बट्टि बागा कलिपिन तर्वात मोक्कनु तीसुकुंदाम इदि मन मामूलुगा पेंचुकोवालनुकुंटे पेद्द कुंडीलो नाटाली कानी मन गिफ्ट की इस्तुन्नाम काबट्टि చిన్న కుండీలో వేసి దాని గిఫ్ట్ కింద అందంగా తయారు చేద్దాం. చూడండి ఎలా తయారు చేస్తామో. దీన్ని జీజీ ప్లాంట్ అంటారు. ఆక్సిజన్ బాగా ప్యూరిఫై చేస్తుంది. దీన్ని జాగ్రత్తగా చిన్న పాట్లో జాగ్రత్తగా పెట్టుకుని అందంగా శుభ్రంగా నీట్గా నాటాలి. మనం ఎంత నీట్గా నాటితే మొక్క గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అంత అందంగా కనబడుతుంది మనకి. ప్లస్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ ప్లాంట్ని 10 డేస్కి ఒక్కసారి లేదా వీక్లీ వన్స్ లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది. దీనికి ఇంట్లో పెరిగే మొక్క ఎవరైనా కొనాలి అనుకుంటే ఫస్ట్ దీన్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో పెరిగే వాటిలో నాకు తెలిసి నెంబర్ 1 ప్లాంట్ ఇది జీజీ ప్లాంట్. ఒక్కసారి పెంచారంటే మీకు మొక్కల మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. దీని ముందు ట్రై చేసిన తర్వాత వేరే ప్లాంట్కి వెళ్ళండి ఎప్పుడైనా. ఆ తర్వాత మీకే ఇంకా మొక్కను పెంచాలన్న ఇంట్రెస్ట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి మొక్కని పాట్లో నాటి వాటరింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీన్ని మనం నీట్గా డెకరేషన్ చేద్దాం. అందంగా కలర్ రాల్ వేయడం వల్ల మనకి మొక్క అన్నం కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే మరి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మట్టి కనపడితే కొంచెం అంత లుక్ ఉండదు కాబట్టి చుట్టూరు రాళ్ళు వేసి అందంగా తయారు చేసుకోవాలి. రాళ్ళు వేసి శుభ్రంగా అందంగా నీట్గా తయారు చేసిన తర్వాత మనం మంచి కలర్ పాట్లకి మారుద్దాం. దీన్ని ఒరే కలర్ పాట్ మంచిది తీసుకురండి, రెడ్ కలర్ తీసుకురండి. ఓకే పాట్ వచ్చేసింది. పాట్లోకి ఇప్పుడు సెట్ చేద్దాం. పాట్లో మన అందరం దాన్ని సరిపడి జాగ్రత్తగా పెట్టాలి. ఓకే సెట్ అయిపోయింది. మనకి ఇప్పుడు గిఫ్ట్కి రెడీ అయిపోయింది మొక్క. చూడండి మనం ఇప్పుడు ఏదైనా బొకే కట్టి ఇచ్చామనుకో వాళ్ళు అలా తీసుకుని పక్కన పడేస్తారు. అదే ఈ మొక్క అయితే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా వాళ్ళ టేబుల్ మీద వాళ్ళ ఆఫీస్లో ఎక్కడైనా పెట్టుకుంటారు. ఇది బేగం వండుది కాబట్టి ఇంకా మీరు ఇచ్చే దాన్ని చూసినప్పుడల్లా మీరే గుర్తుకొస్తుంటారు. చూడండి ఎంత అందంగా తయారైందో. ఇలా ప్రతి మొక్కని మనం చాలా అందంగా తయారు చేద్దాం. ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ. ఈ చిన్న చిన్న పూల మొక్కను చూడండి.